वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरा असुरगणाः देवाय तस्मै नमः न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः ॐ दयानन्दचरणौ मनसा स्मरामि దయానంద చరణో శిరసా నమామి కర్మయోగి ఎలా ఉంటాడు అనంటే వాడు చేయవలసిన కర్మలన్నీ బాగా అవగాహన చేసుకుని ఈశ్వరార్పణ బుద్ధితో ఆ కర్మలన్నింటినీ ఆచరిస్తాడు ఎప్పుడైతే ఈశ్వరుడికి మనం అర్పించామో ఇంకా అది నాది కాదు కదా అందుకనే రమణ మహర్షి అంటారు ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి వాడు ఏ కర్మలు చేయాలో ఆ కర్మలన్నిటిని బాగా తెలుసుకుని అవన్నీ సశాస్త్రీయమైనది హేతుబద్ధమైనది చక్కటి ధర్మయుక్తమైనటువంటి కర్మలుగా ఎంచుకుని వాడి ధర్మంగా దాన్ని మార్చుకుని ఆ ధర్మయుక్తమైనటువంటి కర్మలని ఆచరిస్తాడు ఎలాగా ఈశ్వరార్పణ భావంతో ఎలాగా నాహం కర్త హరి కర్త ఎప్పుడైతే నేను కర్తను కానో పరమాత్ముడే ప్రేరకుడు పరమాత్ముడే కర్త పరమాత్ముడే జ్ఞాత పరమాత్ముడే అన్ని అనుకున్నానో ఇక నేను చేసే కర్మలు కూడా ఈశ్వరార్పణ కర్మలే అయిపోతాయి ఈశ్వరీయ కర్మలే అయిపోతాయి అవి కూడా అవునా కదా భగవత్ కర్మలు అయిపోతాయి అవన్నీ అంతేనా కాదా అవునా కాదా బాగా ఆలోచించండి ఇప్పుడు ఎవరినో నేను అడిగాను నేను మొన్న వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో దిగితే ఒక అతను వచ్చాడు స్వామి గుడ్ ఈవినింగ్ స్వామి ప్లీజ్ గివ్ మీ యోర్ బ్యాగ్ అన్నాడు వీడేవడరా బాబు గుడ్ ఈవినింగ్ స్వామి అంటాడు గివ్ మీ వర్ బ్యాగ్ అంటాడు హువారి అన్నాడు ఐ ఆమ్ ఫ్రమ్ ఐ యామ్ రామ్ కో అన్నాడు దెన్ ఐ గేవ్ ది బ్యాగ్ ఎవడో కళ్ళు ముక్కు తెలియకుండా స్వామి గుడ్ ఈవినింగ్ గివ్ మీ యువర్ బ్యాగ్ అన్నాడు నేను అప్పుడు అడిగాను హు ఆర్ యూ ఐఎమ్ రామ్ కో అన్నాడు చూడండి హీఈస్ నాట్ రామ్ కో బట్ హీస్ వర్కింగ్ ఫర్ రామ్ కో దేర్ ఫోర్ ఈజ్ ఆల్సో రామ్ కో సిమిలర్లీ నేను నేను లేను నేను పరమాత్మ గురించి చేస్తున్నాను కాబట్టి నేను కూడా పరమాత్మ ఉండే దట్ ఇస్ కదా సింపుల్ లాజిక్ అక్కడ వాడు ఎప్పుడైతే ఐ ఆమ్ ఫ్రమ్ రామ్ కో అన్నాడో జస్ట్ రిలాక్స్ అయిపోయాను ఓకే హీ ఫర్ మీ నౌ హీ ఈస్ గోయింగ్ టు అసిస్ట్ మీ హీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అని ఆ బ్యాగ్ ఇచ్చాను ఐఆమ్ రిలాక్స్ ఇంకా ఆ టైం గురించి నేను చూసుకో అక్కర్లేదు ఎప్పుడు లోపలికి వెళ్ళాలో ఆ బోర్డింగ్ పాస్ వాడే తెచ్చాడు బ్యాగ్ మళ్ళీ నాకు ఇచ్చాడు వాటర్ బాటిల్ పట్టుకొచ్చాడు స్వామి తాగండి అన్నాడు ఒక సీట్ ఇచ్చాడు హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సిమిలర్లీ ఇఫ్ ఐ కంప్లీట్లీ నేను ఈశ్వర భావనని కనుక లోపల పెట్టుకుంటే ఇక మనం ఏం చెయ్యక్కర్లేదు ఈ ఒత్తిడి గిత్తిడి ఉండదు యూ రిలాక్స్ విల్ టేక్ కేర్ వాడే చూసుకుంటాడు ఇది నా జీవితంలో నా స్వానుభవం ఇది నాకు అక్షరం ముక్క రాదు నాకు గురువే అంతే ఆయనే నాకు సమస్తం హ్యావ్ సరెండెడ్ కంప్లీట్లీ అంతే నాకు దేవుడు లేడు తల్లి లేదు దెయ్యం లేదు ప్రపంచం లేదు నేను లేని ఏమీ లేను నాకు నా గురువు అంతే బస్ హీస్ టేకింగ్ కేర్ హీస్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్ సిమిలర్లీ ఆ అనుభవము ఒక సాధకుడికి ఖచ్చితంగా జీవితంలో కలుగుతుంది ఎందుకనంటే ఇన్ని అనుభవాలు చూస్తూ చూస్తూ ఒక వ్యక్తి ఎదుగుతాడు ఇదేమిటి ఈవెన్ నా యొక్క ప్రమేయం లేకపోయినా నా యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకపోయినా కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి నా ప్రయత్నం లేకపోయినా కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి భీషాస్మాద్పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్గ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అన్నీ జరిగిపోతున్నాయి ప్రకృతి అంతా నడిచిపోతూ ఉంది ఒక ఆయన వచ్చి నా దగ్గర ఒక ఆవిడ భార్య భర్త పిల్లలందరూ వచ్చారు అతను వచ్చాడు స్వామి నేను కాబట్టి ఈ సంసారం ఈ కుటుంబం అలాగ ఈడ్చుకొస్తున్నాను లాక్కు వస్తున్నాను అన్నాడు నేను అన్నాను ఏ నువ్వు కాబట్టి ఇలా ఈడ్చుకెళ్తున్నావు నువ్వు పోతే వాళ్ళు హాయిగా నడుపుకుంటారేమో అన్నారు ఒకవేళ సపోజ్ అనుకుందా ఈయన పక్కకు తప్పుకున్నాడు అనుకోండి నేను లేడనుకోండి వాళ్ళు తిండి తినరా హాయిగా తింటారు కాకపోతే ఏంటంటే ఎక్కడో గోడ మీద నీ ఫోటో ఉంటుంది అంతే వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఒక పువ్వు పెడతారు వాళ్ళ ఇంట్లో బ్రహ్మగారు చేయండి ఈరోజు తిది ఓ ఇన్నికి తిదియా నా మరం దూటే ఓకే సరి పండ్ల ఏదో అనుకున్నాం ఈ మనం అనుకుంటుంటాం మన వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని ఎల్స్ ఇస్తారు ఓన్లీ ఈశ్వర 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 అనుగ్రహమే అన్నీ జరుగుతూ ఉంది అది ఏ సాధకుడైతే గుర్తించాడో వాడింకా ఈశ్వరుడే వాడికి ఫలం కానీ కర్మఫలం వాడికి అక్కర్లేదు వాడి లక్ష్యం ఏమిటి పరమాత్ముడే ఫలం కాదు అందుకని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు యు ఆర్ ఏ సింపుల్ గృహస్థ డోంట్ వరీ కానీ ఇఫ్ యు ఆర్ ఏ కర్మయోగి దెన్ యు ఆర్ ఫార్ బెటర్ యు ఆర్ నాట్ లెసర్ దాన్ ఏ సన్యాసి వాట్ సన్యాసి ఇస్ దేర్ తమిళనాడులో ఈ సన్యాసి అంటారు కదా నేను ఒకసారి కోయంబత్తూరుకి వెళ్ళేటప్పుడు ట్రైన్ దిగి వెళుతూ ఉన్నాను ஒரு ஆயன வாடுத்து அது பார சன்னியாச்சி சென்னைச்சி போராம் பார்க்கு நர்தே இல்ல அனுட்டி நேரக்கு வெள்ளாரு என்னப்பா நீ என்ன சொல்ற என்ன ஆனங்க சென்னையாச்சி போராங்க சென்னியாச்சி போராங்க சன்னியாச்சி தட் இஸ் நாட் சன்னியாசி தட்டிஸ் சன்யாசி சமய நியாசன் சோ திஸ் கிரகஸ்த ఎవరైతే ఒక కర్మయోగిగా పరివర్తన చెందాడో కర్మయోగిగా ఎదిగాడో సన్యాసికి కర్మయోగికి ఏమీ తేడా లేదు అది చెప్తారు ఆయన ప్రూవ్ చేస్తారు కాబట్టి ఇక్కడ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అహ ఇప్పుడు మీకు అర్థమైంది కదా లైను ఎవడైతే ఏది చెయ్యాలో ఆ కర్మలన్నింటినీ కూడా బాగా అవగాహన చేసుకుని ఆ కర్మలని ఆచరించి ఫలాభిశక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో వాడి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడో వాడు సన్యాసి సయోగి బాగా చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు హీఈస్ నాట్ లెస్సర్ దాన్ ఎనీ సన్యాసి హీఈస్ ఫార్ బెటర్ దాన్ దట్ సోకాళ్ళు ఇప్పుడు సన్యాసులని ఆలంపటం ఈ లంపటం నెత్తిని పెట్టుకుని గందరగోళం అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మహా సంసారం నడిపే వాళ్ళకంటే ఈజ్ ఫార్ బెటర్ ఎందుకని వీడికి ఏమి లేదు హాయిగా ఈశ్వరార్పణ భావనతో ఉన్నాడు వీడు ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అన్ని లక్షణాలు వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక సాధకుడి యొక్క లక్షణాలు గుణాలు ఏమిటనే అన్ని అంశాలు వస్తాయి ఇక్కడ మీరు బాగా చూడండి స సన్యాసి స యోగి చ వాడు యోగి వాడు సన్యాసి నచ అక్రియ వాడు ఒకవేళ అగ్ని కార్యం చేస్తున్న అగ్ని అంటే ఏంటి అగ్ని అంటే అగ్నిహోత్రాది కర్మలని ఒక అర్థం అగ్ని అంటే యజ్ఞం అని అర్థం కదా అగ్ని అంటే యజ్ఞం యజ్ఞం అంటే ఏమిటి ఎన్ని యజ్ఞాలున్నాయి ఐదు యజ్ఞాలు ఉన్నాయి పంచమహాయజ్ఞాలు దాంట్లో దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం ఋషియజ్ఞం అతిథి యజ్ఞం ఈ ఐదు యజ్ఞాలు ఒక గృహస్థుకి చెప్పబడి దేవయజ్ఞం అంటే మనం రోజు నిత్యము దేవతార్చన దేవతలకైతే ప్రత్యేకమైన ఆహుతులు ఇవన్నీ చేస్తున్నాం పితృయజ్ఞం తల్లి తండ్రి యొక్క తిది నాడు వాళ్ళకి సమర్పించేటువంటి కార్యక్రమాలు పితృయజ్ఞం ఇకపోతే ఋషి యజ్ఞం గురువుల్ని పిలవడం పూజించడం వాళ్ళని ఆశ్రయించడం వాళ్ళని అనుసరించడం ఋషి యజ్ఞం ఇకపోతే భూతయజ్ఞం భూతాలు గోవులు కుక్కలు అవి ఇవన్నీ ఏవైతే పశుపక్షాదులు లేకపోతే తోటి మానవులు వీళ్ళందరికీ సహకరించడం వాళ్ళందరి యొక్క జీవన భృతికి ఇతను ఆలంబనంగా ఉండడం ఇక ఐదో యజ్ఞం ఏం తెలుసా అతిథి యజ్ఞం ఎవడు అతిథి ఇంటికి వచ్చినా వాళ్ళని గౌరవించి ఆశ్రయించి వాళ్ళని ఆశ వాళ్ళని పూర్తిగా వాళ్ళకి కావలసినటువంటి సపర్యలు చేసి వాళ్ళని గౌరవంతో పంపడం ఈ ఐదు పంచమహాయజ్ఞాలు దట్ దిస్ పర్ జెంటిల్మెన్ ఈజ్ డూయింగ్ ఈ రామసుబ్రహ్మణ్యరాజా ఆయన అన్ని ఐదు యజ్ఞాలు చేస్తున్నారు హీ మైట్ నాట్ హీ మైట్ నాట్ నో ద నేమ్ ఆఫ్ దట్ బట్ ఈస్ ఫాలోయింగ్ దేవయజ్ఞం ఇంట్లో ప్రతిరోజు ఒక గుడిలో ఎలా జరుగుతుందో అలాగనే దేవతా యజ్ఞం జరుగుతుంది ఋషి యజ్ఞం వాళ్ళ ఇంటికి రాని సన్యాసులు లేరు అందరూ స్వామీజీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ స్వామీజీల ఫోటోలే ఉన్నాయి వాళ్ళ నాన్నగారి ఫోటో ఒకటి ఉంది వాళ్ళ అమ్మగారి ఫోటో ఒకటి ఉంది కానీ స్వామీజీలు రకరకాల స్వామీజీల ఫోటోలే ఎక్కువ ఉన్నాయి ఋషి యజ్ఞం భూత యజ్ఞం ఎంతమందికి ఆలంబనంగా ఉన్నారు అతిథి యజ్ఞం సో ఆర్ ఆల్ పంచమహాయజ్ఞాలు ఒక గృహస్థు చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకు అనంటే ఒక గృహస్థు ఐదు రకాల దోషాలు జరుగుతుంది ఒక గృహస్థు వల్ల ఏంటనంటే కనిని పేషిని చుల్లి ఉదుకుంభీచ మార్జని కనిని అంటే బ్రతకడానికి బ్రతుకు తెరువుకి ఆ రోజుల్లో ఏంటంటే అన్నం పండించుకోవాలి కాబట్టి ఖననం చేస్తారు కదా పంటల్లో వాటిల్లో తవ్వుతారు తవ్వినప్పుడు ఏంటి చాలా పురుగులు చచ్చిపోతాయి క్రిములన్నీ చచ్చిపోతాయి మనం అన్నం తింటున్నామంటే గుర్తుపెట్టుకోండి మనం భోజనం చేస్తున్నామంటే ఎన్ని చస్తే మనం ఈరోజు అన్నం తింటున్నాం దాంట్లో ప్లవింగ్ చేస్తారు కదా గ్రౌండ్ అంతా కూడా తవ్వుతారు తవ్వినప్పుడు పురుగులన్నీ చచ్చిపోతాయి పాములు ఉంటాయి ఎర్రపాములు ఉంటాయి అవన్నీ చచ్చిపోతాయి బోల్డ్ చచ్చిపోతాయి క్రిములన్నీ కనిని పేషిని అంటే ఇలాగ నూరేటప్పుడు లేకపోతే దంచేటప్పుడు చాలా చచ్చిపోతాయి చుల్లి అంటే కాల్చేటప్పుడు కాలుస్తాం మనం ఇప్పుడు చాలా పురుగులు చచ్చిపోతాయి పూర్వం రోజుల్లో కట్టెల పొయ్యి ఉండేది కదా కర్రల పొయ్యి ఆ కర్రల్లో చాలా పురుగులు వెళ్ళి దాక్కుంటాయి బ్రతుకుతాయి అందులో అందులో దే వాటికి లైవ్లీహుడ్ అక్కడే కర్ర పుల్లల్లో అలా వెళ్ళి అలా పడుకుంటాయి మనం ఏం చేస్తాం కర్ర తీసుకెళ్లి పొయ్యిలో పెడతాం అవి చచ్చిపోతుంది ఉదుకుంబీ చ మార్జని ఉదుకుంబి అని అంటే ఉడకబెడతాం కదా ఉడకబెట్టేటప్పుడు ఏదైనా పురుగు పడింది అనుకుంటే అది చచ్చిపోతుంది లేదా ఏదైనా క్రిములు సూక్ష్మ క్రిములు ఉంటాయి చచ్చిపోతాయి మార్జిని ఇళ్ళంతా కూడా కడుగుతాం చిమ్ముతాం బూజు కొడతాం ఎన్ని సాలి పురుగులు చచ్చిపోతాయి సాలిగూళ్ళని తీసేస్తాం ఇవన్నీ క్రిములు సి మనమంతా క్లీన్గా పెట్టుకునేదానికి దానికి ఎన్నింటినో చంపాలి దెన్ ఓన్లీ చాలా చచ్చిపోతే దెన్ ఆర్ యూ కెన్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మిస్టర్ క్లీన్ ఇన్ ఆర్డర్ టు బికమ్ మిస్టర్ క్లీన్ యూ షుడ్ క్లీన్ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా వాటిని పంపించేయాలి మోక్షం ఇవ్వాలి చాలా వాటికి దెన్ ఓన్లీ యూ కెన్ మెయింటైన్ యువర్ క్లీన్లీనెస్ కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కనిని పేషిని చుల్లి ఉదుకుంబీచ మార్జని పంచసూనా గృహస్థస్య సాధ్య స్వర్గం నవింద్యతి పంచసూనా గృహస్థస్య సూనము అంటే పాపం ఈ ఐదు రకాల పాపాలు ఒక గృహస్థుని స్వర్గానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాయి ఉత్తమ గతికి అడ్డుపడుతున్నాయి స్వర్గం అంటే ఉత్తమ గతికి అడ్డుపడుతున్నాయి అందుకని ఇవన్నీ మనకు తప్పదు కదా ఇనవిటబుల్ మనం బోన్ చేయాలంటే ఇవన్నీ జరుగుతాయి మనం బ్రతకాలంటే ఇవన్నీ జరుగుతాయి సో అందుకని వీటన్నిటినీ కూడా ప్రత్యవాయ దోషములు అంటారు వీటన్నిటినీ దోషాలు తెలిసి తెలియకుండా మనకు చేసేటువంటి అజ్ఞానంలో జరిగిపోయే దోషాలు మనకు తెలిసినా మనం దాన్ని ఏమీ చేయలేము ఇంకంతే ఇప్పుడు మనం కారులో వెళుతున్నాం కారులో పోతూ ఉంటాం మనకు ఇష్టం ఉండదు కానీ ఆ కారు టైర్ కింద ఏదో ఒక జంతువు చచ్చిపోతుంది ఒక చీమ చచ్చిపోవచ్చు ఒక పురుగు చచ్చిపోవచ్చు ఒక పాము పడి చచ్చిపోవచ్చు సో ఇట్ ఈస్ అది అది కావాలని చేసింది కాదు అజ్ఞానం నాకు తెలియకుండా జరిగింది తెలియకుండా జరిగినా కూడా అది పాపమే బట్ వీటన్నిటిని ఎలాగ హ్యాండిల్ చేయాలి తెలిసి పాపం చేస్తే ఓకే నేను శిక్షక అరువుణ్ణి కానీ తెలియకుండా జరిగే పాపాలకి నేనేం చేయాలి అందుకనే పంచమహాయజ్ఞాలు ఒక గృహస్థికి చెప్పబడింది ఈ పంచమహాయజ్ఞాలు ఏ గృహస్థైతే చేస్తూ ఉంటాడో అది వాడి యొక్క నిత్య నైమిత్తిక కర్మలవి ఈ పంచమహాయజ్ఞాలు ఆచరించేటువంటి గృహస్థు ఏమిటి దేవయజ్ఞం పితృయజ్ఞం ఋషియజ్ఞం భూతయజ్ఞం అతిథి యజ్ఞం ఈ ఐదు యజ్ఞాలు కూడా ఏ గృహస్థు అయితే ఆచరిస్తూ ఉంటాడో వాడికి ఈ పంచ సూనాహ అనేటువంటి పంచపాపాలు కూడా నివృత్తి అయ్యి వాడికి ఉత్తమగతి లభిస్తుందని కాబట్టి ఇక్కడ అగ్ని అని అంటే కేవలం అగ్ని అని కాదు ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటాడు వాడు పంచయజ్ఞాలు చేస్తూ ఉంటాడు ఇక రెండోది క్రియ క్రియ అంటే ఏంటి మామూలు నడవడం పడుకోవడం తినడం కాదు క్రియ అంటే అదంతా లౌకిక క్రియ కానీ ఇక్కడ క్రియ అంటే కర్మ వేదం చెప్పబడ్డటువంటి కర్మలు ఐదు ఫైవ్ సెట్స్ ఆఫ్ కర్మ ఏమిటనంటే నిత్యకర్మ కర్మ కామ్య కర్మ ప్రతిషిద్ధ కర్మ ప్రాయశ్చిత్త కర్మ ఐదు కర్మలు ఉన్నాయి ఈ ఐదు కర్మలు కూడా వాడు చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించాలి నిత్యకర్మ నేను నిత్యము చేయవలసింది ఏమిటి అహర్ అహర్ సంధ్యామాదీత అలా నైమిత్తికం కర్మ పితృకర్మ కానీ పైతృకం కానీ అథవా క్షేత్రాటనం కానీ దానం కానీ ఇటువంటివన్నీ కూడా అమావాస్య తర్పణాలు కానీ ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు నిత్యకర్మ కర్మ కామ్యకర్మ ఏదైనా ఒక సంకల్పం దాన్ని నెరవేర్చాలి వర్షం లేదు ఆ ఆ రాజ్యమంతా దుర్భిక్షం పట్టింది ఇప్పుడు వర్షం కావాలి వృష్టి కామ అగ్నిష్టోమైన స్వర్గకామహ అగ్నిష్టోమైన జుహియాత్ ఖరీరిన వృష్టి కామహ జుహ్యాత్ ఏదైనా మనకు వర్షం కావాలి ఖరీరి అనేటువంటి యాగం చేస్తే వర్షం పడుతుంది అంటే కామము అంటే ఒక సంకల్పం కలిగితే దానికి కూడా కర్మ చెప్పబడింది ఇకపోతే ప్రతిషిద్ధ కర్మ వేదంలో చాలా కర్మలు చెప్పాయి ఇవి చేయకూడదు ఇవి చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదని ఆ ప్రతిషిద్ధ కర్మలు అంటే దీస్ కర్మాస్ విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బీ ఫాలోడ్ ఈ కర్మలన్నింటినీ కూడా ఒక గృహస్థు వాటిని పక్కకు పెడతాడు చేయకుండా ఉంటాడు అలాగనే ప్రాయశ్చిత్త కర్మ చాలా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి సపోజ్ అందుకనే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకూడదు ఎందుకని అంటే మనం మాట్లాడేటప్పుడు ఈ తుంపర్లు ఉంటాయి కదా వెళ్ళి ఆయన మీద పడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అందుకనే ఇలా పెడతాం ఇలా పెట్టి మాట్లాడతాం మనం దూరంగా ఉండి ఇలా పెట్టి మాట్లాడతామని ఒక గురువు దగ్గర అలాగనే దైవం దగ్గర కూడా మనం మంత్రాలు చదివేటప్పుడు ఉచ్చారణలో ఈ అక్షరాలతోటి పాటు ఈ ఈ ఎంగిలి తుంపర్లు కూడా వచ్చి ఆ దేవుడి మీద పడుతుంటాయి కొంతమంది మంత్రం చెప్తూ ఉంటారు ఆ మంత్రంతో పాటు వర్షం పడ్డట్టు పడుతూ ఉంటుంది ఆ విగ్రహం మీద వేరే అభిషేకం అక్కర్లేదు వీడే చేసేస్తాడు అభిషేకం అలా ఉంటుంది అది దోషం ఇవన్నీ తెలియకుండా జరుగుతాయి కావాలని కాదు కదా ఇవన్నీ మనకు తెలియకుండా అజ్ఞానంతో జరిగే కర్మలు ఇవన్నీ కూడా సో వీటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ప్రాయశ్చిత్త కర్మ కాబట్టి అగ్ని అని అంటే ఈ పంచమహాయజ్ఞాలని మనం ఇక్కడ ఉపలక్షణంగా తీసుకుంటాం క్రియా అంటే ఈ పంచ కర్మలు ఏదైతే వేదం చెప్పబడిందో శాస్త్రంలో వాటిని తీసుకుంటాం కాబట్టి ఒక గృహస్థుగా ఉండి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండి ఈ కర్మలని ఈ యజ్ఞాలని ఆచరిస్తూ అతను ఎలా ఉంటాడనంటే దాని ఫలితాలని ఏమీ ఆశించడు ఫలితాలను ఆశించడం అనంటే ఆ ఫలం పట్ల వాడికి అభినవేశం లేదు ఫల ఆసక్తి లేదు హాయిగా ఉంటాడు రిలాక్స్డ్గా ఉంటాడు నా కర్తవ్యం నేను చేస్తున్నాను దట్స్ ఇట్ వాడు సన్యాసి సయోగి వాడే యోగి వాడే సన్యాసి ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది అర్జునుడికి మనందరికీ వచ్చిందో రాలేదో కానీ సన్యాసి యోగి ఒకడే అనేటప్పటికీ అర్జునుడికి డౌట్ వచ్చింది అయితే కృష్ణ ఇంకా సన్యాసం తీసుకో అక్కర్లేదనమాట ఎవరైనా ఈ బట్టలు ఉండే అలానే అయిపోతే సన్యాసేనా అక్కడ చెప్పింది ఏంటంటే ఆ లక్షణం కలిగి ఉంటే వాడు సన్యాసి ఆ లక్షణం అంటే ఎటువంటి లక్షణం ఒక యోగి లక్షణం ఉంటే వాడు సన్యాసి ఇప్పుడు సన్యాసికి యోగికి ఏమిటి తేడా యోగి అంటే ఏమిటి యోగి లక్షణం అంటే ఏమిటి సన్యాసి అంటే ఏమిటి సన్యాసి లక్షణం ఏమిటి ఆ డౌట్ వచ్చింది అర్జునుడికి ఆ డౌట్ రాగానే ఇక్కడ వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ రెండో శ్లోకంలో ఆ డౌట్ని గుర్తించి క్లారిఫై చేస్తున్నారు నాతో పాటు చెప్పండి శ్రీ సన్యాసమితి శ్రీభగవాహు యోగం తం విద్ది సంకల్పః కశ్చన ఇక్కడ చాలా క్లీన్గా అసలు సన్యాసానికి యోగి అనే శబ్దానికి సన్యాస శబ్దానికి గీత గీసి చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన ఎం సన్యాసం ఇది ప్రాహు దేనినైతే సన్యాసము అని అంటారో సన్యాసి కాదు సన్యాసము బాగా చూడండి సన్యాసము అంటే అర్థమేంటి సన్యాసి యొక్క లక్షణము అని అర్థం దేనినైతే సన్యాసి యొక్క లక్షణాన్ని కలిగి ఉంటే దాన్ని సన్యాసము అంటారో ఆ లక్షణము ఈజ్ నథింగ్ బట్ యోగంతం విద్ది పాండవ ఆ లక్షణమే యోగి యోగము అని అర్థం ఇప్పుడు సన్యాసము అంటే ఏంటి అర్థం సమ్యక్ న్యాస சந்நியாசா கதா சம்யக்கு சர்வ கர்ம நியாசா சந்யாசா அன்னி கர்மலனி விடிச்சு பெட்டடன் சந்யாசம் அந்துக்கனே சந்யாசிக்கு ஒன்றும் அவனுக்கு என்னடா நீ என்ன சன்னியாசியா என்ன எல்லாம் விட்டுட்டு விட்டு போட்டு நடக்கிற இப்படி எவடையினா இன்ட்ல பஞ்சையில் தனக்கு கொண்டு இவனு ஒரு சன்னியாசி ஒன்றுக்கும் உபயோகம் இல்லை இதுன்னு உபயோகம் இல்லாட்டா சன்னியாசியா உபயோகப்படாதவன் கொளரதல்லாத்தவன் వీటిలో ఒంకమే యూజ్ యూజ్లెస్ ఫెలో సన్యాసి నేను ఒకసారి విశాఖపట్నంలో ఒకరు భోజనానికి పిలిచారు నేను స్వామి మీరు మా ఇంటికి భిక్షకు రావాలి అన్నారు దట్ ఈస్ ది ఫైనల్ డే ఇంకెప్పుడు భిక్షకు వెళ్ళలేదు నేను దట్ ఈస్ ది లాస్ట్ డే ఇన్ మై లైఫ్ ఎందుకని అంటే చెప్తాను వాళ్ళ ఇంటికి భిక్షకు వెళితే వాళ్ళు ఆవిడ ఆవిడంతా కాళ్ళు కడిగి అంతా చేసి టవల కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఆకు పెట్టి అక్కడ అన్నీ వడ్డిస్తున్నారు పప్పు కూర అన్నీ పెడుతూ ఉన్నారు నేను జపం చేస్తున్నా ఆవిడ ఏంటంటే స్వామి ఈజ్ మై హస్బెండ్ మా వారండి శ్రీవారు ఆయన అంటే ఏం చేస్తున్నారని అడిగాను ఆయన జనరల్ మేనేజర్ చేస్తున్నారు పలానా కంపెనీలో అని ఓ చాలా మంచిదమ్మా అన్న మీకు పిల్లలు ఎంతమంది అని అంటే ముగ్గురు పిల్లలు స్వామి అన్నారు ఓ అయితే మొదటివాడు ఏం చేస్తున్నా అంటే మొదటివాడు స్వామి అమెరికాలో ఉన్నాడు హీఈ్ వెల్ సెటిల్డ్ చాలా జీనియస్ అన్న రెండో వాడమ్మా అని అంటే రెండో వాడి గురించి తర్వాత చెప్తానండి మూడో వాడండి ఇదిగో ఇక్కడ ఉన్నాడు వీడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అంటే ప్లస్ టూ చదువుతున్నాడు వీడు చాలా తెలివి నాకు ఇప్పుడు ఏంటంటే రెండో వాడిని విడిచిపెట్టి వెంటనే మూడో వాడి మీదకి ఎందుకు జంప్ అయింది ఆర్డర్లో రావాలి కదా సో నాకు బాగా ఇదిగా ఉంది అమ్మ రెండో వాడు ఏం చేస్తా అంటే నేను చెప్తానులేండి మీరు భోజనం కానివ్వండి తర్వాత చెప్తానండి నేను చేయను సి ఈజ్ గ్రేట్ ఫెలో వాడు చాలా పెద్దవాడు అయి ఉంటాడు షీఈ్ అన్నెసరలీ చెప్పట్లేదు నాకు నాకు వాడు చెప్పాలి వాడి గురించి తెలుసుకోవాలని నేను ఈగర్గా అమ్మ మీరు వాడి గురించి చెప్పండి అప్పుడే భోజనం చేస్తానన్నాను వెంటనే ఆవిడ స్వామి ఏం చెప్పమంటారు రెండో వాడు యూజ్లెస్ ఫెలో పనికి మాలినవాడు వాడికి ఏమీ తెలీదు మనం చెప్పినా వినడు వాడికి స్వయం బుద్ధి లేదు మనం చెప్పినా వినడు లేజీ ఫెలో వాడు ఉదయం తొమ్మిది గంటలకు లేస్తాడు అలా కూర్చుంటాడు ఒక మూర్ఖుడు పనికి మాలినవాడు యూజ్లెస్ ఫెలో నేను అరే రే భర్త చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు పెద్ద అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు మూడో అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఈ రెండో అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు అయ్యో అని అమ్మ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా అని అడిగాను ఆవిడన్నారు స్వామి మీరు ఒప్పుకుంటే వీడికి సన్యాసి ఇచ్చి మీతో తీసుకుపో అమ్మా నా పరిస్థితి ఎలా ఉంది చూడండి అంటే నన్ను ఇంటికి పిలిచి భిక్ష పెట్టి వాడు యూజ్లెస్ ఫెలో వాడు లేజీ ఫెలో వాడికి బుద్ధి లేదు మేం చెప్పినా వినడు ఇన్ని గుణాలు చెప్పి వాడిని సన్యాసి చేసే ఉంటుంది అంటే నేను ఎవరినప్పుడు నేను యూజ్లెస్ ఫెలో లేజీ ఫెలో బుద్ధి లేదు వాళ్ళు నాకు అర్థం కాదు అయ్య బాబోయ్ వీళ్ళు ఇలాగనా అంటే సన్యాసికి దిస్ ఆర్ ఆల్ ది డెఫినేషన్స్ ఫర్ సన్యాసి దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ సన్యాసి అప్పా ఇంకా అప్పటి నుంచి భిక్షకి వెళ్ళట్లేదు నేను ఇంక వెళ్ళట్లేదు ఎందుకని ఇంకొద్దు వేదాంత వాక్యేషు సదారం అంత భిక్ష అన్న మాత్రే నా తుష్టిమంత